हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी आशालत नेनु बीएससी सेकंड इयर चदुवुतुन्नानु कोत्तगा यूट्यूब चैनल नि स्टार्ट चेयडम जरिगिंदि ना चैनल नि गलक एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते वेंटने किंदने उन्न बेल आइकन नि क्लिक चेसि ना चैनल नि सब्सक्राइब चेसुकोंडि। सो फ्रेंड्स नेनु बॉटनी अंड ज्युवेलरी टापिक्स अनेवि चेप्पडम जरुगुतुंदि। ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మైగ్రేషన్ అండ్ ఫిషెస్. ఇది మనకి డిగ్రీ సెకండ్ సెమ్లో వస్తుంది, జువాలజీలో వస్తుంది. సో మైగ్రేషన్ అండ్ ఫిషెస్, మైగ్రేషన్ ఇన్ ఫిషెస్ అండ్ ఫస్ట్ మైగ్రేషన్ ఫిషెస్ చెప్పుకునే ముందు మనం మైగ్రేషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్ అండ్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ మైగ్రేషన్, మైగ్రేషన్ అంటే చేంజ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ సెటిల్ ఇన్ అదర్, అంటే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి అవి వెళ్ళడాన్ని, అంటే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి చేరడాన్ని మైగ్రేషన్ అని చెప్పుకుంటున్నాం. అంటే అక్కడ వాటికి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేవి సూటబుల్గా లేకపోతే ఆ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి అవి స్టే చేయడానికి వెళ్తాయి, వాటినే దాన్నే మైగ్రేషన్ అంటాం. రీజన్స్ ఫర్ మైగ్రేషన్, అసలు మైగ్రేషన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, అవి ఎందుకు మైగ్రేట్ అవుతాయంటే, ఫస్ట్ మనం తీసుకుంటే ఫర్ ఫుడ్ కోసం, అంటే అవి ఆహారం కోసం మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఆహారం కోసం ఎందుకంటే అవి ఉన్న ప్లేస్లో, అంటే ఎక్కడైతే స్టే చేస్తాయో ఆ ప్లేస్లో ఫుడ్ అనేది వాటికి అవైలబుల్గా లేకపోతే, ఎక్కడైతే హై ఫుడ్ అంటే ఆహారం అనేది ఎక్కడ వాటికి ఎక్కువ దొరుకుతుందో ఆ ప్లేస్కి అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్ షెల్టర్ కోసం, షెల్టర్ కోసం కూడా అవి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వాటి ఉన్న ప్లేస్లో వాటికి వాటి చుట్టూ కూడా కండిషన్స్ అనేవి అవైలబుల్గా లేనప్పుడు అవి వేరొక ప్రాంతానికి చేరడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫర్ స్పాయింగ్, స్పాయింగ్ అంటే టూ లే ఎగ్స్, స్పాయింగ్ అంటే గుడ్లు పెట్టడం అనమాట. అంటే ఇవి గుడ్లు పెట్టడం కోసం, నెక్స్ట్ అలాగే గుడ్లు పెట్టడం కోసమే కాకుండా హ్యాచింగ్ అవ్వడానికి కోసం కూడా వాటికి అవైలబుల్ కండిషన్స్ అనేవి ఉండాలి. సో స్పాయింగ్ కోసం కూడా అవి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఇది రీజన్స్. టైప్స్ ఆఫ్ మైగ్రేషన్, టైప్స్ ఆఫ్ మైగ్రేషన్లో చూసుకుంటే మనకి ఇందులో ఫోర్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ చూసుకుంటే ఎనాడ్రోమస్ మైగ్రేషన్. ఎనాడ్రోమస్ మైగ్రేషన్ అంటే ఇవి మైగ్రేట్ ఫ్రమ్ సీ వాటర్ టు ఫ్రెష్ వాటర్, ఇవి సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ సాల్మన్ ఫిషెస్, ఈ సాల్మన్ ఫిషెస్ అనేవి ఏం చేస్తాయంటే వాటి యొక్క అవి గుడ్లు పెట్టడం కోసం సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సాల్మన్ ఫిషెస్ అనేవి కేవలం స్పాయింగ్ కోసం మాత్రం, అంటే గుడ్లు పెట్టడం కోసం మాత్రమే మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఉంది సాల్మన్ ఫిషెస్లో, ఏంటంటే ఈ సాల్మన్ ఫిషెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎగ్స్ని వాళ్ళ యొక్క పేరెంట్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఎగ్స్ని లే చేస్తాయో ఈ సాల్మన్ ఫిషెస్ కూడా అదే ప్లేస్లో ఎగ్స్ లే చేస్తాయి. అంటే వీళ్ళ యొక్క పేరెంట్స్ అనేవాళ్ళు ఎక్కడైతే ఎగ్స్ లే చేస్తారో ఇవి కూడా సేమ్ ప్లేస్లో ఎగ్స్ లే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ సాల్మన్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్ కూడా మైగ్రేషన్లో ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా వాటి యొక్క అంటే గుడ్లు పెట్టడం కోసం రెండు కూడా మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి ఫ్రెష్ వాటర్కి, అంటే మనం సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్ కదన్నా, సో ఈ ఫ్రెష్ వాటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్పెషల్ ప్లేస్లో అవి ఎగ్స్ని లే చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్కి వెళ్ళిపోయాయో అక్కడ ఒక స్పెషల్ ప్లేస్ని అవి ఎగ్స్ని లే చేస్తాయి. అయితే ఎగ్స్లే లే చేసే ముందు మనకి ప్రాసెస్ ఉంటుంది, గోనాడ్స్ డెవలప్. గోనాడ్స్ అంటే ఏంటి, ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, టెస్టిస్ కావచ్చు లేదంటే ఓవరీ కావచ్చు, అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అయినా కావచ్చు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అయినా కావచ్చు, వాటిని మనం గోనాడ్స్ అంటాం. అయితే ఈ గోనాడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గాన్స్ అనేవి మెచ్యూర్ అయ్యేటప్పుడు అవి మెచ్యూర్ అవ్వగానే అవి మైగ్రేషన్ స్టార్ట్ చేసేస్తాయి, అంటే గుడ్లు పెట్టడం కోసం. మైగ్రేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. ఎప్పుడైతే మైగ్రేషన్ చేశాయో అవి అక్కడ, అంటే మైగ్రేషన్ చేసిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాటికి వాటిలో కొన్ని మార్పులు అనేవి వస్తాయి. అయితే మార్పులు ఎందుకంటే వస్తాయి, అవి ఎప్పుడైతే మైగ్రేషన్ అవుతున్నాయో మైగ్రేషన్ అయిన టైంలో అవి ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోవన్నమాట. అంటే మెచ్యూర్ అయ్యాక మైగ్రేట్ అయ్యేటప్పుడు అవి ఇటువంటి ఫుడ్ కూడా తీసుకో, ఫుడ్ ఎప్పుడైతే తీసుకోవో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాటిలో వెయిట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అవి ఫుడ్ తీసుకోలేదో వాటిలో, అంటే చేపలు ఏవైతే ఉన్నాయో వాటిలో వెయిట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. వెయిట్ ఎప్పుడైతే లాస్ అయ్యో వాటి ఫీమేల్స్లో చూసుకుంటే ఫస్ట్ వన్ డార్క్ సర్కిల్స్గా, ఇలా డార్క్ సర్కిల్స్గా అంటే స్పాట్స్గా ఏర్పడుతుంది అనమాట. ఫీమేల్ ఫిష్ ఏదైతే ఉందో దానిలో ఇలా డార్క్ సర్కిల్స్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ మనం ఎక్కువగా చేపలను చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్లో ఉంటాయి, ఆ సిల్వర్ కలర్లో ఉన్న ఫిషెస్ అనేవి బ్రౌన్ కలర్లోకి మారిపోవడం జరుగుతుంది. అంటే సిల్వర్ కలర్లో ఉన్న ఫిషెస్ అనేవి వెంటనే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇవి ఫీమేల్ ఫిష్లో వచ్చే మార్పులు అనమాట. నెక్స్ట్ మేల్ ఫిష్లో వచ్చే మార్పులు ఏంటంటే
ఈ మేల్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో దానిలో జా యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. జా అంటే దవడ. ఈ దవడ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అది అనేది థిన్గా ఉంటుంది, థిన్గా ఉంటుంది. ఇంకా టీత్, పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చాలా గట్టిగా ఉంటాయన్నమాట. టీత్ ఏవైతే ఉన్నాయో అవి చాలా గట్టిగా ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఇవి ఏం చెప్పుకున్నాం, సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్ కన్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఫ్రెష్ వాటర్ అనుకుందాం. ఇదంతా ఫ్రెష్ వాటర్ అనుకుంటే ఇక్కడ ఈ ఫీమేల్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి సముద్రం అడుగు భాగంలోకి వెళ్తాయి. అడుగు భాగంలోకి వెళ్ళి ఇలా ఒక హోల్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఒక హోల్ని అంటే ఏర్పరిచి దానిలో ఇగోండి ఇవి ఎగ్స్, హోల్ని ఏర్పరిచి దానిలో ఎగ్స్ అనేవి లే చేయడం జరుగుతుంది. అంటే మనం ఏం చెప్పుకున్నాం, సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్ కిందకు వెళ్తాయి ఎగ్స్ని లే చేయడానికి. సో ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో ఇవి ఏ విధంగా ఎగ్స్ని లే చేస్తాయో, ఎలా ఫెర్టిలైజేషన్ చేస్తాయో చూద్దాం. ఇలా సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి, ఫ్రెష్ వాటర్ అడుగు భాగంలోకి వెళ్ళి ఇలా ఒక హోల్ని ఏర్పరిచి అందులో ఎగ్స్ని లేచేస్తాయి. ఎగ్స్ని లేచేసిన తర్వాత ఈ మేల్ ఫిష్ ఉంటుంది కదా, మేల్ ఫిష్ అనేది ఎగ్స్కి, ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నా దాని మీదకి స్పెర్మ్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవ్వండి ఇవి స్పెర్మ్స్, వీటినే స్పెర్మ్స్ అంటాం. ఈ లోపల ఉండేవి ఎగ్స్, ఇలా స్పెర్మ్స్ని ఆ ఎగ్స్ మీదకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎగ్స్ని రిలీజ్ చేస్తుందో అప్పుడు ఈ ఫీమేల్ ఫిష్ అనేది దాని చుట్టూ, ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దీని చుట్టూ కూడా తన తోక ఏదైతే, అంటే టెయిల్ ఏదైతే ఉంటుందో, అంటే చేప యొక్క తోక ఏదైతే ఉంటుందో దాంతో ఈ ఎగ్స్ చుట్టూ కూడా ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే ఎగ్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం, పగిలిపోకుండా ఉండడం కోసం ఆ తోకతో దాని చుట్టూ, ఆ ఎగ్స్ చుట్టూ కూడా ఒక లేయర్ని ఏర్పరుస్తుంది, అంటే ఎగ్స్ ప్రొటెక్షన్ కోసం. ఎప్పుడైతే అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఫీమేల్ యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోవడం వల్ల ఈ ఫీమేల్ అనేది రిటర్న్ టు సీ వాటర్, అది సీ వాటర్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఫీమేల్ యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోవడం వల్ల వెంటనే ఏం జరుగుతుందంటే ఫీమేల్ అనేది రిటర్న్ టు ద సీ, ఆ సీ ఫీమేల్ ఫిష్ అనేది వెంటనే సీ వాటర్కి వెళ్ళిపోతుంది. కానీ మేల్ ఫిష్లో కూడా ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, బట్ మేల్ ఫిష్ అనేది అప్పుడే సీ వాటర్కి వెళ్ళదు, అక్కడే ఉంటుంది అనమాట. అంటే ఎగ్స్ని ప్రొటెక్షన్ కోసం ఈ ఫీమేల్ ఫిష్ ఏదైతే ఉందో అది వెంటనే ఎక్స్పెక్ట్ కానీ అది వెళ్ళిపోతుంది సీ వాటర్కి. కానీ ఈ ఎనర్జీ తగ్గిన ఈ మేల్ ఫిష్ మాత్రం అక్కడే స్టే చేస్తుంది అనమాట. ఇది యానాడ్రోమస్ మైగ్రేషన్. యానాడ్రోమస్ మైగ్రేషన్ అంటే సీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్కి మైగ్రేట్ అవ్వడం. ఇవి మోస్ట్లీ స్పాయింగ్ కోసం మాత్రమే మైగ్రేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ పేరెంట్స్ అనేవి ఎక్కడైతే ఎగ్స్ని లే చేస్తే ఇవి కూడా అక్కడే ఎగ్స్ని లే చేయడం జరుగుతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్ కూడా రెండు కూడా మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే గోనట్స్ డెవలప్ అయ్యాయో అవి మైగ్రేషన్, గోనట్స్ డెవలప్ అయిన తర్వాత మైగ్రేషన్ అనేది స్టార్ట్ చేస్తే, మైగ్రేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అవి ఫుడ్, ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోకపోవడం వల్ల వెయిట్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వెయిట్ అనేది లాస్ అయ్యాయో ఫీమేల్స్లో అయితే డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి, సిల్వర్ కలర్లో ఉన్న ఫిషెస్ అనేవి బ్రౌన్ కలర్లోకి మారడం జరుగుతుంది. నెక్స్ట్ మేల్లో యొక్క, మేల్లో వచ్చే మార్పులు ఏంటంటే వాటి యొక్క అయితే జా అనేది, జా యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ థిన్గా ఉంటుంది. పళ్ళు ఏవైతే ఉన్నాయి అంటే టీత్ ఏవైతే ఉన్నాయో అవి థిక్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇలా సముద్రం అడుగు భాగంలోకి వచ్చి లెగ్స్ని లేచేసి స్పెర్మ్స్ని అవి రిలీజ్ చేస్తే ఫీమేల్ ఫిష్ ఏదైతే ఉందో అది వెంటనే సీ వాటర్కి వెళ్ళిపోతుంది, బట్ మేల్ మాత్రం అక్కడే స్టే చేస్తుంది అనమాట. ఇది యానాడ్రోమస్ మైగ్రేషన్. ఈ దీని నెక్స్ట్ వీడియో అంటే దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను.